స్టూడెంట్స్ ఫార్ములా సాల్వ్ చేసుకోవాలంటే కనుక ప్రజెంట్ ఫోటో మ్యాప్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. అది విండోస్ ఫోన్కి అట్ ది సేమ్ టైమ్ ఐఫోన్స్కి అవైలబుల్ అవుతుంది. ఆండ్రాయిడ్కి త్వరలో క్లయింట్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. సో ఈ అప్లికేషన్ ఎలా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీరే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో మ్యాప్ అనే అప్లికేషన్ని నేను విండోస్ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత సో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది చూడండి. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏదైనా ఈక్వేషన్ని మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 37th ఫార్ములా 120/4, 4/2/3 అని చెప్పేసిన దాన్ని నేను స్కాన్ చేస్తూ ఉన్నాను. సో దాన్ని స్కాన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫార్వర్డ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ 120/4/2/3 అని చెప్పేసి అనేది ఫస్ట్ స్టెప్, అంటే స్టెప్ వన్ స్టెప్ టూ అని చెప్పేసి అని మూడు స్టెప్స్లో ఇది దీన్ని ఈక్వేషన్ సాల్వ్ చేయడం జరిగింది. సో స్టెప్ వన్లో వచ్చేటప్పటికి 30/2/3 అనే వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసుకున్నామంటే కనుక నెక్స్ట్ స్టెప్లో మనకి 15/3 అనేది వస్తుంది. సో ఫైనల్గా మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 5 అనేది రిజల్ట్గా వస్తుంది. సో ఇక్కడ మనకి బుక్లో కూడా మన కరెక్ట్ ఆన్సర్ను చూస్తే కనుక 37 క్వశ్చన్కి వచ్చేటప్పటికి చూసేది కదా, 37 క్వశ్చన్కి వచ్చేటప్పటికి 5 అనేది మనకి కరెక్ట్ రిజల్ట్గా మనకి వస్తూ ఉంటుంది. సో ఇలాగ స్టూడెంట్స్ మ్యాథ్స్ని సాల్వ్ చేసుకోవడానికి, మ్యాథ్స్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ ఫోటో మ్యాథ్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కొన్ని ఈక్వేషన్స్ని ఇది సాల్వ్ చేయలేకపోవచ్చు. ఇది ఇంకా మరింత మెరుగ్గా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ అడుగుకోవడానికి నేను సైట్ని విచ్చేయగలరు.